హాయ్ హలో నమస్తే. ఈరోజు మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ పల్లెటూరి కథనైతే తీసుకొచ్చేసాను. కేసీఆర్ ఈ పేరు వింటే జనరల్గా మనకందరికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గుర్తొస్తారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఇంకొక వ్యక్తి కూడా గుర్తొస్తున్నారు మనకి. ఆయనే రాకింగ్ రాకేష్. అండ్ ఎస్, ఈ నవంబర్ 22nd అయితే కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతోంది, అసలు ఏముంది మూవీలో? పల్లెటూరులో స్టోరీలు మనం చాలా చూసాం, ఇది ఎందుకు డిఫరెంట్ తెలుసుకుందాం. మనతో పాటు రాకేష్ గారు అండ్ హీరోయిన్ అనన్య ఉన్నారు. హాయ్ అండి. హలో, నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. చాలా మీ ఫేస్లో కొంచెం టెన్షన్ కనిపిస్తుంది. దగ్గర టైం దగ్గరకు వస్తుంది కదా, 22nd రిలీజ్ కాబట్టి కొంచెం ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిగా. అంటే ఎగ్జైట్మెంట్ ఉందా, టెన్షన్ ఉందా, నర్వస్నెస్ ఉందా, అన్ని కలిపి? లేదండి, అంటే ఒక్కనే కదా, అన్ని ఇక్కడ 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 ఉంటూనే 100 పనులు నడుస్తూ ఉన్నాయి. అక్కడ 18 దశపాలలో రిలీజ్ ఈవెంట్, అక్కడ గెస్ట్లు ఎవరు, అక్కడ ఎవరు, ఎవరు వస్తారు, ఏంటి, రేపు మళ్ళీ అన్నిటికి అన్ని స్టేట్స్కి వెళ్ళాలి సినిమా, అన్నిటిని పంపించాలి డిస్ట్రిబ్యూటర్లకి, అన్నీ ఉంటాయి కదా ఒక్కడిని కదా. కర్త క్రియాకర్మ అన్నీ నేనే కాబట్టి ఆల్మోస్ట్ నా ప్రెజర్ ఉంటుంది. సినిమా తీసినప్పటికంటే ఇప్పుడు ఈ ప్రమోట్ చేయడం, రిలీజ్ అయ్యే టైంకి ఇంకా ఎక్కువ. సినిమా తీయడం అనేది చాలా ఈజీ ప్రక్రియ, సినిమాని థియేటర్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అది చాలా పెద్ద టాస్క్. నాకు ఈ మధ్య తెలిసింది సినిమాని ఇప్పటివరకు 400-500 సినిమాలు తీసి ల్యాబ్లో ఉన్నాయి, ఇంకా ఇవి ఇంకా ప్రొడక్షన్ అవ్వలేదు. కానీ నా సినిమా థియేటర్కి వెళ్తా ఉందంటే చాలా గర్వంగా ఉంది, బ్లెస్డ్గా కూడా ఉంది. కానీ సినిమా తీయడం ఈజీ అని అనొద్దండి, అది కష్టం. కానీ దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా కష్టం. ఇప్పుడు ఈ కష్టంతో పోల్చుకుంటే అది ఈజీగా, అది కష్టం, ఇది ఇంకా కష్టం అనే చెప్తాను. ఈ కష్టంతో పోలి ఇప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చింది మనకి, రేపు ఇంకో చిన్న కష్టం, దాంతో పోల్చుకుంటే ఇది ఎంత అండి అని అంటే. సో అలాగా నేను ఇప్పుడు పడ్డ కష్టం కింద సినిమా తీయడం అనేది చాలా ఈజీ నాకు. అండ్ ఇప్పుడు మీ వెనకాలే ఉన్న ఆ వ్యక్తి ఇటు ఇటు అండి, ఉన్నారు ఆయన సినిమా పరంగా, అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆయన మీకెంత సపోర్ట్ ఇచ్చారు? సో నేను ఈ కథ అనుకున్నప్పుడు, కథ రాసినప్పుడు నేను ఎన్నో చుట్టూ తిరిగాను, నా ఫ్రెండ్స్కి చెప్పాను, నా వెల్ విషెస్కి చెప్పాను, చేద్దాం చేద్దాం చేద్దామని. కానీ నేను ఒక సంకల్పం పెట్టుకొని ఈ సినిమాని అనుకొని చేయాలి అనుకున్నప్పుడు ఈ పేరే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఓన్లీ బికాజ్ ఆఫ్ వన్ నేమ్, కేసీఆర్. ఈ కేసీఆర్ పదమే, నేను ఈ సినిమా కనుక వేరే టైటిల్ కనుక పెట్టుంటే ఇంత బజ్ వచ్చేది కాదు, ఇప్పుడున్న సినిమాలలో నాదే అంత ముందు పోటీ ఉండేది కాదు. నా కథని రేపు థియేటర్ల వరకు తీసుకెళ్ళి ఒక ప్రేక్షకుడు, అంటే రాకేష్ ఏం చేస్తాడు రేపు కామెడీ కాకుండా ఇంక ఎమోషన్గా తను ఒక ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అంటే, నేను పెద్ద కుటుంబానికి సంబంధించిన హీరోని కాదు, నేను పెద్ద కథ ఏమి రాసుకోలేదు, నా వెనక బలం కానీ మంది మార్గంలో డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ కొడితే ఒక్క రాకేష్. ఆ ఒక్క రాకేష్ రేపు ఏం చేస్తాడు థియేటర్ వరకు ఎలా తీసుకొస్తాడు అని అంటే, ఓన్లీ బికాజ్ ఆఫ్ కేసీఆర్ కేశవ చంద్ర రమావత్, ఆ టైటిలే ఈ రాకింగ్ రాకేష్ని రేపు కేసీఆర్ చోటా కేసీఆర్ దాకా మారుస్తుంది. అండ్ ఇది ఏమన్నా ప్లాన్ చేశారండి? ఏది ప్లాన్? నా వెనక అంటే పోస్టర్, మీరు పోస్టర్ మీరు చూసి మాట్లాడండి, నా వెనక కేసీఆర్. అదే చెప్తున్నా నేను, ఆ వెనక కేసీఆర్ గారు కరెక్ట్ గా మీరు ఆ ముందు వచ్చేలాగా ప్లాన్ చేశారా అన్నాడు. నా వెనక నిజంగానే కేసీఆర్ గారు ఉన్నారు. అయ్యా అడగాదు దీని పరంగా, ఇంటర్వ్యూలో ఇలా వస్తే ఇంకా బ్రైట్ గా ఉంటది అన్న ఇదిలో ప్లాన్ చేశారా అని అడిగాను. మీ వెనక మేము ఇద్దరం ఉన్నాం చూసుకోండి. అది ఇది ప్లాన్డ్ కాదులేండి, అది అది ఎందుకో కొంచెం నా వెనక ఆయన ఉన్నారు అని అందరికి వార్నింగ్ ఇస్తున్నట్టు. కేశవ చంద్ర రామావత్ అనే ఒక బలమైన టైటిల్ వెనక కేసీఆర్ గారు ఉన్నారు. ఉన్నారు. ఎస్. అండ్ హాయ్ అనన్య. హలో. చాలా చాలా క్యూట్ గా ఉన్నారు అండ్ సినిమాలో కూడా. థ్యాంక్ యూ. జనరల్ గా ఇలా చూసినప్పుడు ఈ అమ్మాయి తెలుగు అమ్మాయేనా అని డౌట్ వస్తుంది, కానీ అక్కడ మాత్రం సెట్ అయిపోయారు. అండ్ తెలుగు అమ్మాయి అని నాకు కూడా ఇందాకే తెలిసింది. అండ్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత, ఇప్పుడు ఒక స్టార్టింగ్ మీకు ఒక స్టోరీ చెప్పారు కదా, చెప్పిన తర్వాత సినిమా మొత్తం ఆ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించుందా? ఓకే, నేను ఇలాగే ఎక్స్పెక్ట్ చేశాను అన్నట్టుందా? లేదు, డెఫినెట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించే ఉంది. ఐ ద వే హీ టోల్డ్ మీ, అది అలానే పోర్ట్రే చేశారు. అండ్ ద రిజల్ట్స్ వర్ ఆల్సో వెరీ గుడ్. డైరెక్ట్ మీకే చెప్పారా లేదా మీ మదర్ వరకు వెళ్తే? నాకు మమ్మీకి ఇద్దరికి చెప్పారు. ఓకే. అండ్ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే ఎక్కడన్నా నా రియల్ లైఫ్కి దగ్గరగా ఉంది అని అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నా రియల్ లైఫ్కి దగ్గరికి అంత దగ్గరికి ఏం లేదు, నేను సిటీలోనే పుట్టి పెరిగాను. అసలు పల్లెటూరు ఎక్స్పీరియన్స్ ఏం లేదు? యాక్చువల్లీ లేదు. అయ్యో. సో ఎస్పెషలీ నేను మా పేరెంట్స్ లేకుండా ఫ్యామిలీ లేకుండా ఫస్ట్ టైం ఒక విలేజ్కి వెళ్తున్నాను.
సో ఎక్సైట్మెంట్ ఉండి ఉంటుంది ఖచ్చితంగా. డెఫినెట్లీ నేను మూవీస్ లో చూస్తా ఉంటా విలేజ్ ని ఎంత బాగా చూపిస్తారు, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. అలానే ఉండింది ఆ తాండ కూడా, ఆ మేక పిల్లలతో ఆడుకోవడం ఎస్పెషలీ, అండ్ అక్కడ అందరూ ఆ జొన్న రొట్టెలు తినేవాళ్ళు. అండ్ ఇవి రీసెంట్లీ ఈవెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ అ విలేజ్ డైట్, సో అప్పట్లో లేదు. ఐ యూస్ టు ఈట్ రైస్. అంటే విలేజ్ కి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేశారు? ఎస్. ఓకే, అయితే ఇంకా చాలా అలవాట్లు విలేజ్ నుంచి నేర్చుకొని ఉంటారా మీరు? అదొకటి. అండ్ ద హాస్పిటాలిటీ, సర్పంచ్ గారు కూడా ఎంత చాలా, దే వర్ ఆల్ వెరీ హాస్పిటబుల్. అందరు దే ట్రీటెడ్ మీ వెరీ విత్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్. యాక్చువల్లీ దట్స్ సంథింగ్ ఐ రియలీ అప్రిషియేటెడ్. అంటే రెస్పెక్ట్ కంటే ముందు మీరు చాలా చిన్న పిల్లలాగా కనిపిస్తున్నారు, సో వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలాగా కూడా మిమ్మల్ని ట్రీట్ చేస్తుంటారు. అంటే నేను అ పార్ట్ ఆఫ్ అ మూవీ కదా, సో దాని మీద కూడా దే మూవీ పార్ట్ అయితే చాలు. అంటే చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని ఏం చూడలేదు వాళ్ళు, అలా డిస్క్రిమినేషన్ ఏం చేయలేదు. అండ్ అక్కడ కూడా మాకు సెట్స్ ఎక్కడున్నాయో ఆ ఊరు వాళ్ళ ఇంట్లో ఇళ్ళల్లో చేసామన్నమాట సెటప్, తినడం అయినా ఏదైనా కానీ. వాళ్ళు ఎంత వెల్కమింగ్గా ఉండారంటే దేవర్ లైక్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ పైగా రాకేష్ గారు అంటే ఇప్పుడు పల్లెటూరులో సినిమా తీస్తున్నాము అన్నప్పుడు జనరల్గా ఇక్కడంటే సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటారు కాబట్టి పెద్దగా రికగ్నిషన్ ఉండదు, కానీ ఊర్లలో ఉన్నప్పుడు మా ఊర్లో సినిమా తీస్తున్నారనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఇంటెన్షనల్గా వచ్చి మేము యాక్ట్ చేస్తామని అడగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి? యాక్చువల్లీ సినిమా నేను ఆ ఊర్లో చేయడానికి ఒక బలమైన కారణం ఏంటంటే, నాకు జబర్దస్త్ కొమ్మరం అని నా ఫ్రెండ్ అండి, తను ఇస్ వెల్ పాపులర్ తెలుసు. తను బేసికల్లీ రియల్ ఎస్టేట్ అంటే తను ఊర్లో ఏదో ఒక పొలం ఉంది. నేను ప్రతిసారి శివమాల వేసినప్పుడు తను నాకు వాళ్ళ ఊరు పిలిచి ఒక పల్లెటూరు ఒక 2-3 ఎకరాలు వాళ్ళకి పెద్ద పొలం ఉంది, ఆ పొలం మధ్యలో నాకు వరి మధ్యలో కూర్చోబెట్టి ఒక 20 మంది శివభక్తులు కూర్చోబెట్టి భోజనం పెడతాడు. అది ఆనవాయితీగా ఒక 4 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పని. ఆ ఊరు వెళ్ళినప్పుడు పర్టిక్యులర్లీ నాకు ఆ వాతావరణం, ఆ ఊరు అది చెక్కినట్టుగా ఉండేది. ఆర్ట్ అంటారు చూడండి, ఏదో ఆర్ట్ డైరెక్టర్ కనుక ఆ స్పెసిఫిక్ ప్లేస్లో ఆ గుడి చేసినట్టు, ఆ చక్కగా మేకలు తన అన్నట్టు మేకలు అవన్నీ అంటూ, ఒక ఆర్ట్ డైరెక్టర్ కనుక ఒక 100 కోట్ల బడ్జెట్లో సెట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది. అప్పుడు నేను ఏదన్నా సినిమా చేయగలిగితే ఫ్యూచర్లో ఒక్క సీన్ అన్న అక్కడ చేయాలి, ఒక్క పాట అన్న అక్కడ చేయాలి అని నేను అనుకున్నాను. దట్ ఆ టైంలో నాకు బలంగా ఈ కథ నమ్మినప్పుడు ఈ కథ నేను అక్కడే చేస్తున్నాను. కానీ ఛాలెంజింగ్ ఏంటి అంటే, లోకల్లో షూట్ చేస్తే మనకు ఒక రకమైనటువంటి పేమెంట్స్ ఉంటాయి, లోకల్లో చేస్తే మనకి ఒక రకమైనటువంటి పోస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఉంటుంది. కానీ నేను 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల అవతల నేను షూట్ చేస్తున్నాను అని అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్గా ఉండే నాకు. నాకు భయం వేసిండే అసలు, ఈ డీజిల్ ఖర్చులు, ఆర్టిస్టుల ఖర్చులు, రెమ్యునరేషన్స్ ఇవన్నీ కూడా నన్ను అర్థం చేసుకొని నా కోసం ప్రయాణం చేసి అంత దూరం వచ్చి ఎంతోమంది ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, భరణి గారు, ధనరాజు గారు, లోహిత్ గారు, మధు గారు, అందరూ కూడా ఎవ్రీబడి నా కోసమే అంత దూరం 70 కిలోమీటర్లు. ఈవెన్ దో లైట్ ఆఫీసర్ కూడా బేసికల్లీ ఇక్కడైతే ఒక బేటా ఇస్తే సరిపోతుంది, కానీ అవుట్డోర్ తీసుకెళ్ళినప్పుడు సండేలు చేస్తే డబుల్ బేటాలు అయితే, ఒకవేళ డబుల్ వర్క్ చేస్తే డబుల్ బేటాలు. నా కోసం లైట్ వర్కర్స్ కూడా లేదన్నా ఎంత టైం అయినా పర్లేదు, నువ్వు ఎంత ఇస్తావు అంతే చేద్దాం, సినిమా మాత్రం నువ్వు పెట్టుకున్న టార్గెట్లోనే అయిపోవాలి అని నాకు చందు అని లైట్ ఆఫీసర్ లైట్ అలా నాకు డీజిల్ బోస్ దగ్గర నుంచి, లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి నేను వాళ్ళతోనే ఉన్నాను, వాళ్ళతోనే తిన్నాను, వాళ్ళతోనే పడుకున్నాను, వాళ్ళే ఈ సినిమాని చేసి నా చేతిలో పెట్టారు. ఎస్. అండ్ మెయిన్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం పేరు, అది జనరల్గా ఆల్మోస్ట్ ఇప్పటికే ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది ఆ పేరు. దాని అంటే ఆ పేరు పెట్టడం వెనక కేశవ చంద్ర రమావత్ మెయిన్గా, అంటే చిన్నప్పటి నుంచి ఏదన్నా మీకు ఊర్లలో పెరిగిన ఇన్ఫ్లుయెన్స్? నాకండి పేరు లేదండి, నేను యాక్చువల్లీ మాది ప్యూర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, మా అమ్మగారు వంటలు చేస్తూ ఉంటారు, బ్రాహ్మణ్ వంటలు. అసలు నాకు నా కల్ట్కి నా ఇదికి అది లేదు. అంటే కొంచెం యునిక్గా ఉంది పేరు, ఉంది తను కూడా అలానే కుదిరింది. అది చూడండి ఎంత అమాయకంగా ఉంటుంది ఆ ఫేస్లో. నేను ఇద్దరం అంటే మా డైరెక్టర్ గారు ఎప్పుడు ఎమోషన్గా చెప్తూ ఉంటారు, పాప ఆయన ఉంటే ఇంకా హ్యాపీగా ఉండే, కానీ ఫైనల్ అవుట్పుట్ ఆయనే అక్కడ అంత అందరికీ పంపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాని మేము మళ్ళీ అనుకున్నా మేము చేయలేము, ఈ సినిమాని మేము మళ్ళీ రాయాలనుకున్నా రాయలేము. ఇట్స్ ఓన్లీ క్రియేటివ్, ద గాడ్ క్రియేటివ్, ఐ మీన్ దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తాం. దేవుడిచ్చిన ఓన్లీ బికాస్ ఆఫ్ గిఫ్ట్, నాకు కానీ తనకు కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ. ఈ సినిమా నేను అనుకున్నప్పుడు, తీయాలనుకున్నప్పుడు నేను యాక్చువల్లీ నేను వేరే, మీ అందరికీ తెలుసు ఆ విషయం, శ్రీకాంత్ గారి అబ్బాయితో చేద్దాం, నేను డైరెక్షన్ చేయాలని నా కోరిక ఈ సినిమాని. అన్ని ఫిల్టర్స్ అయిపోయి నేను నా అనుకున్న ఫ్రెండ్స్కి చెప్పాను,
ఇంకెవరైనా ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే ఎవరైనా ముందుకు వస్తారు, లేదా ఇంకేదైనా చేస్తున్నాం అంటే ముందుకు వస్తారు, కానీ ఒక సినిమా చేద్దాము డబ్బు పెడదాము అని అంటే ఐ థింక్ ఎవరైనా డబ్బులే కదా, ఎవరు సాహసం చేయరు. ఆ టైంలో నేను నమ్మిన నా కళను నమ్మి నా జబర్దస్త్ వల్ల వచ్చిన అన్నీ కూడా పెట్టి నేను చేయాలని నిర్ణయించినప్పుడు నా కరెక్ట్ టైంకి అనన్య ఒకటే నాకు సుజాతకు ఒకేసారి స్ట్రైక్ అయింది. తను ఎందుకు మరి అంటే దీని ముందు మేము ట్రై చేయలేదని కానీ చేసాం. వాళ్ళు వచ్చారు, పర్ఫార్మెన్స్ చేశారు, నేను తీసుకున్నాను, కానీ ఇంకెక్కడ కూడా నాకు అవ్వట్లేదు. ఆడిషన్ చేయకుండా తీసుకున్న ఏకైక హీరోయిన్ తనే. ఆడిషన్ చేయలేదు తను, ఆల్రెడీ ఒక మూవీ చేశాం మేము ఇద్దరం కలిసి, రేలంగి నరసింహారావు గారి సినిమాలో ఒక మూవీ మేము చేశాము. అక్కడే తను ఎమోషన్గా లాస్ట్ సీన్ బాగా యాక్ట్ చేసింది. నాకు ఎందుకో నమ్మకం తనే చేస్తుందని, మా సుజాతకు కూడా లేదు తను మాత్రమే అని, ఇంకేం మాట్లాడకుండా పెన్ను పేపర్లు కథను పట్టుకొని ఆ రోజుకి నేను ఒక 70 మందికి నరేజ్ చేస్తుంటే 73వ వ్యక్తితో 72వ వ్యక్తి వెళ్తున్నప్పుడు దారిలో మళ్ళీ మాకు మళ్ళీ ఒకసారి కథ చెప్పాను. అలా వెళ్ళి ఇలా కథ అనుకుంటున్నాను మ్యామ్ అని ఫోన్ చేసినప్పుడు రా చెప్పు అని వాళ్ళ అమ్మగారు అన్నప్పుడు, అంటే తను ఒక ప్రివిలేజ్ ఉన్న ఆర్టిస్ట్ వాళ్ళ డాటర్, ఎక్కడ కూడా తను ఏదో పెద్ద లాంచ్ చేద్దాము అది కాకుండా నాకు ఒక పల్లె సినిమాకి తను ఇవ్వడం అని అంటే అది కూడా నాకు ఒక రకమైన భయమే. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేయాలి, నాకు ఇచ్చే ప్రతిదీ కూడా నాకు అది కూడా హెల్ప్ అయింది. టోటల్గా ఎంటైర్ సినిమాలో డెఫినెట్గా అనన్యకి నేను అంటే రేపు వచ్చే తనకి పేరు మొత్తం నాకు వచ్చినట్టుగానే భావిస్తాను. వెరీ ప్రివిలేజ్ యాక్టింగ్ ఉంటుంది, చాలా సెన్సిబుల్గా ఉంటుంది. అంటే ఒక పెద్ద నేను అనకూడదు కానీ ఇప్పుడు అంటే మళ్ళీ మహానటిలా ఉంటుంది. ఓకే, ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఉండదు. అండ్ అనన్య సరే, ఆయన అంత పొగుడుతున్నారు, జనరల్గా ప్రతి యాక్టర్కి నేను ఇలాంటి అంటే ఎమోషనో లేకపోతే రొమాన్సో ఏదో ఒకటి నేను బాగా చేస్తాను అని ఉంటుంది, మీకు టఫ్ అనిపించేది ఏంటి? డెఫినెట్లీ ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ లైక్ ఛాలెంజింగ్, ఎందుకంటే ద క్రైయింగ్ సీన్స్లో ఐ హ్యాడ్ టు పోర్ట్రే దాట్ ఎమోషన్, అది కన్వే అయ్యిందో లేదో అనేది నా మీరు చూసి చెప్పాలి. సో ఆయన అంత అంత పెద్ద సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, లేదండి నేను కాదండి, నేను పేరు చెప్పను, ఇక్కడ ఎన్నో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఒక పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి, ఆ వ్యక్తి తలుచుకుంటేనే చాలా పెద్ద పెద్ద సినిమాలకి ఫైనాన్స్ కానీ. నేను ఒక టైంలో నేను నిస్సహాయ స్థితిలో ఓడిపోయాను రా దేవుడా అని నాకు నేను ఒప్పుకొని ఇంట్లో నుంచి నా ట్యాబ్ పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఓపెన్ చేసి నేను చేసింది చూడండి అని చూపిస్తే, ఫస్ట్ ఇంత గొప్ప యాక్టర్స్ని పెట్టుకున్నావు, ఇంత గొప్పగా యాక్ట్ చేశారు, నువ్వు డిస్ట్రిబ్యూటర్ షో అయ్యి డెఫినెట్గా ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తారన్నారు, అట్లానే నేను షో వేయడానికి వెళ్ళినప్పుడు దొరికిన డిస్ట్రిబ్యూటరే నా దీప్ ఆర్ట్స్, ఇట్లా నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళకే చేస్తున్నా మాట ఇచ్చా. అమరన్ సినిమా తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు తెలిసి 22వ తారీఖు అన్నీ కూడా వాళ్ళే చేస్తారని నాకు తెలిసింది. అలాంటి వ్యక్తి నా సినిమా ట్రైలర్ని నమ్మి మాత్రమే చేశారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ ట్రైలర్లో వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఓన్లీ జస్ట్ పాయింట్ 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 వన్నే సినిమాలో ఉంటుంది. కాదు అన్య స్వామి, భరణి గారు కానీ, ఒక ధనరాజ్ గారు కానీ, ఒక లోహిత్ కుమార్ కానీ, ఒక మాయ మధు గారు కానివ్వండి, సుజాత గారు కానివ్వండి, తాగుబోతు రమేష్, ఇంతమందిని పెట్టుకొని హ్యాండిల్ చేయడం అని అంటే ఎవరిని తగ్గించకూడదు. నాకు ఫస్ట్ సినిమా తీయడం కన్నా ట్రైలర్ కట్ చేయడంలో ఛాలెంజింగ్ అనిపించింది. నా దానికి బలగం మధు గారు, బలగం సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేయాలని కూర్చున్నాడు. నేను చేస్తే మళ్ళీ ఒక అవార్డ్ ఫిలిమ్స్ ఇది తమిళ్లో చేస్తున్నాను మళ్ళీ ఆయన. నేను దిల్రాజ్ గారి ఆఫీస్కి వెళ్ళి కథ కూర్చొని కథ చెప్పి, లేదు నేను దిల్రాజ్ గారి కాంపౌండ్లోనే ఉన్నాను, చేస్తే దిల్రాజ్ గారు సినిమాలే చేయాలి, నేను బయట లేదు సార్ నాకు బలగంలానే ఉండాలి అని అంటే ఆ కట్టింగ్ అలా ఉండాలి. అంటే పళ్ళు గ్రాపింగ్ అనేది రేపు బీజిఎం పడాలంటే ఎక్కడ, మేము తీసింది ఒకటే కానీ ఎడిటర్ ఈజ్ ద మోస్ట్ ఆ ట్రింట్లో అలా వెళ్ళిపోవాలి కథని, ఎక్కడ బోర్ కొట్టకుండా ఎడిటర్ గారే చూడాలి. నా కథ నచ్చితేనే చేస్తాను ఒక మాట అన్నారు ఆయన, నచ్చితేనే చేయండి అని నేనన్నా. కథ చెప్పాను నచ్చింది అన్నారు, నేను ఎంత ఇచ్చానో ఆయనకి తెలుసు, నేనేమి ఇవ్వలేదో నాకు తెలుసు చేశారు. వాళ్ళ తమ్ముడు సుధన్ గారని టాప్ మోస్ట్ ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో ప్రోమో ఎడిటర్, అర్జున్ రెడ్డి దగ్గర నుంచి రేపు రాబోయే పుష్ప అంత పెద్ద పెద్ద సినిమాల వరకు తను కట్ చేస్తారు, తను ఆ సినిమా ట్రైలర్ కట్ చేశాడు సుధన్ గారు. కూర్చోండి ఎంత బాగా కట్ చేసి ఇది వద్దన్న తీసేయన్న అంటే, ఒక వాళ్ళ అనుభవంలో నా లేదు నా వయస్సు, నాకు ఇది వద్దు అంటే వద్దు అంతే, నీకు ఏది కావచ్చు మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ స్టార్ట్ జర్నీ, మళ్ళీ సినిమా అంతా చూడడం, 2-3 నిమిషాలు చూడడం, మళ్ళీ ఇది పట్టడం ఇది పట్టడం, మళ్ళీ అన్ని దగ్గరికి వచ్చి ఒక ట్రైలర్ వేయడం, మళ్ళీ నచ్చేది కాదు. అలా నాకు ఫైనల్గా నాకు పడ్డ ట్రైలర్ అందరి పర్ఫార్మెన్స్లు కనపడ్డాయి.
అటు నాదైనా అనన్య గారిదైనా జోరుదారు సుజాత గారిదైనా భరణి గారి ఒకటే డైలాగ్ ఉంటుంది లాస్ట్కి భరణి గారిది, అయినా కూడా ఈ అందరినీ అట్లా కొడితే ఎస్వి రంగారావు గారు కనుక 100 మంది డైలాగులు చెప్పిన తర్వాత అని అంటారు చూడ, అలా లాస్ట్కి అలా పంచ్ అయింది పడి. అవును, అండ్ అనన్య అంటే ఇప్పటి వరకు ట్రైలర్ చూసిన తర్వాత నీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి కదా, బాగా గుర్తుండిపోయే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కాంప్లిమెంట్ ఏమన్నా? నాకు చాలామంది చెప్పారు ఆ కుక్కల్ ఆ డైలాగ్ ఒకటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో అవుట్ ఆఫ్ దాట్ నాకు మా స్కూల్ టీచర్ చెప్పిన డైలాగ్ చెప్పారనమాట, చాలా బాగా చేసి ఆవిడ. మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు ఉన్న టీచర్? అవును. ఓకే, మై స్కూల్ టీచర్. ఓకే, సో షీ యాక్చువల్లీ కాంటాక్టెడ్ మీ అండ్ ప్రేజ్ మీ ఫర్ ఇట్. నాకు అదొకటే తను చెప్పిందే చాలా. అంటే నేను జనరల్గా ఎవరైనా పెద్ద పెద్ద యాక్టర్స్ పొగిడారు ఇలా చెప్తారు అనుకున్నాను, కానీ నేను చెప్తారు రిలీజ్ ఈవెంట్లో తనకి ఒక మంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఆ పెద్ద వ్యక్తి, నాకు మాత్రమే తెలుసు, సావిత్రి గారితో పోల్చారు. నేను రేపు ఆయన స్టేజ్ ముందు గెస్ట్గా వస్తారు కదా, డెఫినెట్లీ నేను చెప్తాను అది. అంటే ఇప్పుడు పేరు చెప్తే ఊరిస్తున్నారు బాగా మీరు. అండ్ అంటే ఇప్పుడు ఇంతమందిని నిజంగా మీరు ముందు చెప్పినట్లు ట్రైలర్ చూస్తున్నప్పుడు చూసేసాము బాగుంది అనిపించింది, కానీ ఇంతమందికి న్యాయం చేయాలి కరెక్ట్గా నేను న్యాయం చేశారు అని ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత కరెక్టే కదా అందరినీ చూపించారు అని అనిపించింది. ఇంతమంది యాక్టర్స్ని ఎలా తెచ్చారండి? అందరు ప్రేమతో వచ్చారు ఇందులో, ఎవ్వరు కూడా యాక్టర్స్ అనే కాదు మ్యూజిక్ పరంగా డబ్బులతో ఎవ్వరు చేయలేదండి. కానీ ఇక్కడ కూర్చున్న నేనయ్యన్న సినిమా కోసమే చేశాను, ముఖ్యంగా అనన్య అయిన సినిమా కోసమే చేసింది. పాపం ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో చేస్తున్న షూటింగ్, మినిమం నీడ్స్ అంటారు, ఒక హీరోయిన్కి ఇవ్వాల్సిన మినిమం నీడ్స్ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, అవి కూడా నేను ఇవ్వలేకపోయాను, నెక్స్ట్ సినిమాకి ఇస్తా. కానీ సో అంత బాగా భరణి గారు నా కోసం ఇక్కడి నుంచి 2-3 గంటలు ప్రయాణం చేసి ఆ ఊరికి వచ్చి ఆయన కాల్ షీట్ పట్టుకోవాలంటే బయట సినిమాలకి చాలా కష్టం, నా కోసం 1 NP తీసుకోకుండా ఫ్రీగా వచ్చారు ఆయన. మా అన్నయ్య ధనరాజ్ కానీ, లోహిత్ కుమార్ గారు కానీ, వీళ్ళు ఎందులో కూడా ఇందులో పే తీసుకునే ఆర్టిస్ట్ లేరు, అందరు బయట సినిమాలకి డిమాండబుల్ పర్సన్స్ అందరు కూడా. నా సినిమా అనగానే వీడు కష్టపడుతున్నాడు, వీడికి ఏదో ఒకటి చేయాలి అని. ఇంత పెద్ద సినిమా అయింది తప్ప ఇదన్నీ కాస్టింగ్ చూసుకుంటే నాది పెద్ద సినిమానే. కరెక్ట్, మీరు చెప్పింది మాత్రం వీటిగా తీయలేని నాది పెద్ద సినిమా. కానీ అంటే నేను స్టార్టింగ్లో మీరు కొంచెం టెన్షన్లో ఉన్నారన్నాను, కానీ మీ మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపి, నేను ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తాను అనే కాన్ఫిడెన్స్ మీ మాటలు. ఖాళీగా పెట్టాను మీకే, నా ఇంతగా చెప్పాము ఆ ఖాళీ స్పేస్ పెట్టింది అవార్డ్స్ కోసం. అబ్బా, ముందు మీకు ముందు జాగ్రత్త ఎక్కువ. అండ్ అనన్య, ఈయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు అరే భలే చేశారే అని అనిపించిన సీన్ ఏమన్నా ఉందా? ఆల్మోస్ట్ అన్ని సీన్స్ చాలా బాగా చేశారు. అన్ని అంటే కొన్ని సీన్స్ చూసినప్పుడు అబ్బాయి ఇంత మంచి యాక్టరా అని అలా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను చూసినంత వరకు చాలా కామెడీ సీన్స్ ఎక్కువ చూశాను నేను రాకేష్ గారివి, కానీ హీ కుడ్ హ్యాండిల్ ది ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్, దాట్ వాజ్ వన్ థింగ్ ఐ రియలీ అప్రిషియేటెడ్. ఎస్, అండ్ సినిమా మొత్తం యాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే డబ్బింగ్ చెప్పడం ఇంకొక ఎత్తు. అందరూ డబ్బింగ్ చాలా కష్టం కష్టం అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అయినా. సో మీరు డబ్బింగ్ కూడా చెప్పారు, అది ఎలా అనిపించింది మరి? నాకు సుజాత గారు చాలా హెల్ప్ చేశారు, ఆవిడనే ఫాలో అయ్యి చేశాను డబ్బింగ్. అంటే అక్కడ విన్నప్పుడు నిజంగా ఈ అమ్మాయి వాయిసేనా కాదా ఒరిజినల్ వాయిసేనా అనిపించింది, ఇప్పుడు వింటే సేమ్ వాయిస్. సో మీరే చెప్పారని క్లారిటీ వచ్చింది. అండ్ అది చాలా కష్టం అనిపించింది కదా డబ్బింగ్, ఎన్ని డేస్ చెప్పారు? తను చాలా తక్కువ టైంలో చెప్పింది డబ్బింగ్, అట్లీస్ట్ చెప్పలేకపోయారు. అయ్యో, నేను మొదటిసారి నేను నమ్మాను తనే బలంగా చెప్తుందని నేను నమ్మా, కానీ ఇంకొంచెం ఏదన్నా బాగా బెటర్గా వెళ్దామని పెద్ద పెద్ద డబ్బింగ్ ఆర్టిస్టులతో పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించారు. సుజాతకి బలమైన నమ్మకం ఏంటి అంటే, ఒక్కో టైంలో సుజాత వాయిస్ కూడా చెప్పిద్దాం అనుకున్నాను. నాకు బలమైన నమ్మకం ఏంటంటే తను చేస్తుందని నాకు తెలుసు, ఎవరికి నమ్మకం లేదు అసలు మా టీంలో ఎవరికి తను డబ్బింగ్ చెప్తాను, తనతో నా వద్దు అన్న డైరెక్టర్ గారిని కూడా వద్దు, తను స్క్రీన్ మీద బాగుంది కానీ వాయిస్ ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం, ఎందుకంటే దిల్ సినిమాలో నితిన్ గారికే శివాజీ గారు అలా ఇంట్రడ్యూస్ అవుతుంటే ఎవరైనా పెద్ద వాయిస్, అలా నాకు తెలిసిన డబ్బింగ్ ఆర్టిస్టులు నాకు పెద్ద పెద్ద అని ఈవెందో సింగర్ సునీత గారికి కూడా నేను మెసేజ్ పెట్టున్నాను, నేను అంత పెద్దవాళ్ళతో కూడా చెప్పిద్దాం దాన్ని, ఏదన్నా క్యూట్గా ఉండాలి, చూడగానే ఒక చక్కటి ఆవకాయ అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని
పప్పేసుకొని తిన్నట్టు. అబ్బాయి ఎవరండి అమ్మ ఇంత బాగా మాట్లాడింది అని నాకు ఇప్పటికీ గుర్తు. బొమ్మరిల్లు సినిమాలో ఉంటాయి అంతేనా, నాకు అట్లా మీమ్స్ పడాలి, ఇంకేం కావాలి, వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ ఐదులో వాయిస్ పడాలి అని అన్నప్పుడు ఎంతోమంది పెట్టా వాయిస్, పాపం ఆ వాయిస్ నిర్దాక్షిణ్యంగా తీసేసా, వాళ్ళందరికీ క్షమాపణ. వర్క్ విషయంలోకి వచ్చేసరికి అది కాదు, మళ్ళీ ఫైనల్గా తనకే ఫోన్ చేశాను, నాకు టైం ఇవ్వవా అని అంటే పాపం తన ఎగ్జామ్స్ ఉన్నాయి, 365 రోజులు రాస్తూనే ఉంటుంది తన ఎగ్జామ్స్, పాపం 365 రోజులు రాస్తూనే ఉంటాయి. ఎగ్జామ్ అప్పుడే ఫోన్ చేస్తా, నేనేంటో ఎగ్జామ్ అప్పుడే చేస్తా, నేనేమనుకుంటా ఎగ్జామ్ ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తూ ఉంటా. సో అలాగా తను నాకు టైం ఇవ్వటం, నైట్లో వచ్చి ఈవినింగ్ టైంలోకి వచ్చి ఈవినింగ్ టైమ్స్ చెప్పుకునేది పాపం, బ్రహ్మాండంగా చెప్పింది. అది ఎన్ని మీమ్స్ వచ్చినాయంటే కేవలం దానికే మా మా శివగారు నాకు బాగా అత్యంత ఆత్మీయులు, ఇది వాళ్ళ ఆఫీసే. ఆయన అంటుంటాడు అది ఒక్క డైలాగ్ చాలు రాకి అంటే ముక్కలన్నీ మీకు ఏంటది సారీ ముక్కలన్నీ మా బావకి, ముక్కలన్నీ మా బావకి బొక్కలన్నీ కుక్కలు మడబడితే జాగ్రత్త, ఆ కుక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి ఎట్లా మడబడితే అండి, అది ఒక్కటి బాగుంది అంటే అలా కుదిరింది అంటే గాడ్ బ్లెస్. నేను అనన్య ఈ ట్రైలర్ చూసాక మీకు సినిమా ఆపర్చునిటీస్ ఏమన్నా వచ్చాయా? తనకు తెలియదు, తన దాకా నేనే వెళ్ళనియలేదు తెలుసు, అంటే అప్పుడు ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరని లేదు, నేనే ఇవ్వలేదు కాంటాక్ట్స్ ఇంకా, ఎందుకంటే బేసికల్ అందులో నా స్వార్థం అనేది కాదు, ఇస్ రైట్ వాట్ రైట్ అంటే తను వాళ్ళ అమ్మగారు నమ్మి నా సినిమాకి ఇచ్చారు, నాకు అంతే బలమైన నమ్మకం ఉంటుంది, నా సినిమా తర్వాత ఇంకేదో దీన్ని మించి చేయాలి తప్ప ఇంకా అవ్వకూడదు అనేది నాకు స్వార్థం ఉంది, నిజంగా ఉంది. సో నన్ను అడిగారు ఎందుకంటే అది సభముఖంగా ఒప్పుకోకపోతే రేపు వాళ్ళ అమ్మగారికైనా తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుంది, అందుకే నేను వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పేశాను, డైరెక్టర్ గారికి కూడా చెప్పా, నెంబర్లు దయచేసి ఎవరికి కాదు, తను ఇప్పుడే ఇంకా తను అంటే నేనేమనుకుంటానంటే తను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, ఇస్ అ బిగ్ తను నాకు ఒక పెద్ద స్టార్లా నాకు త్వరలో కనిపిస్తుంది అని బలమైన నమ్మకం, అప్పుడు కూడా డేట్స్ ఇవ్వు కొంచెం. కానీ మీ కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఆవిడ విషయంలో మెయిన్గా అలాని కాదు, మహానటి అంటే మహానటి రేంజ్ లో పెద్ద హీరోయిన్ అవుతారు అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నన్ను ఇంతవరకు మరి ఈ సినిమాకి అంటే అట్లనే కాదు, ఓవరాల్ గా సినిమా ఇస్ అల్టిమేట్ ఇస్ ద సూపర్ అండి. 22వ తారీఖు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను, మనం కూర్చుంటాం సినిమా చూస్తాం, మీరే అంటారు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఒక గొప్ప సినిమా ఉంది అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. 22 డెఫినెట్గా మీరు రండి థియేటర్లో కలిసి చూద్దాం. అండ్ మీ మదర్ చాలా మంచి యాక్టరు అది అందరికీ తెలుసు, అండ్ ఆవిడ మిమ్మల్ని చాలా బాగా గైడ్ చేస్తున్నారు, ఇందాక కూడా నేను పక్క నుండి చూశాను కాబట్టి. ఆవిడ కెరియర్ చూస్తూనే వచ్చారు కదా చిన్నప్పటి నుంచి, కానీ సెట్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. సెట్స్కి వెళ్ళలే, ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు నాకు. ఆవిడ ఇంత పెద్ద యాక్టర్ అనే అవగాహన చిన్నప్పటి నుంచి ఉంది కదా మీకు, మేబీ వెళ్ళకపోవటం వల్ల ఇంత న్యాచురల్గా చేసింది అయి ఉండొచ్చు. నేను పుట్టక ముందర నుంచే మమ్మీ యాక్టింగ్ చేస్తుంది, సో తనకు అది వర్క్ కదా, సో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు, అప్పటికి తెలియదు కదా అంటే అంత తెలియదు, చిన్నప్పటి నుంచి చేస్తుంది సో చూస్తా వచ్చాను. అంటే జనరల్గా అందరు మదర్స్ ఎలా అయితే ఆఫీస్కి వెళ్తారో అలాగే మీ మదర్ అని, వెరీ నార్మల్. అందువల్ల ఇంత ఇన్నోసెన్స్ ఉందేమో, జనరల్గా యాక్టర్స్ వాళ్ళ పిల్లలు అంటే చాలా ఏమంటారు స్ట్రాంగ్ గా బోల్డ్ గా అలా. తను ఇప్పుడు వాళ్ళ అమ్మగారి పేరు చెప్పుకుంటుంది కానీ తనకి అది కూడా వద్దు నేను అనన్యలానే ఉండాలంటే నేనేమంటాను అంటే ఆ విలువ నాకు తెలుసు కాబట్టి అనకూడదు, మనకు చెప్పుకోవడానికి ఎవరొకరు ఉండాలి, తనకు ఉన్నారు కాబట్టి చెప్పుకోమంటాను. కానీ తను నిజంగానే తను చెప్పుకోవట్లేదు, ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడి నేను సెట్స్కి వెళ్ళలేదు అంటే మీరు కూడా ఆవిడ ఆవిడ రేంజ్ లోకి వెళ్ళాలి. లా చదువుతుంది కదా, అందుకే 365 రోజులు ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇంకా చదువుతున్నారా? ఓకే. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ మీద మెయిన్గా మీ క్యారెక్టర్ మీద కానీ మీ కెరియర్ మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందని మీరు అనుకుంటున్నారు? అందరు చాలా మెచ్చుకుంటున్నారు, సో నేను కూడా ఐ డోంట్ నో వాట్స్ గోన్ హ్యాపీ, అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో నాకు కూడా తెలియదు, కానీ ఐఎమ్ హోప్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గెటింగ్ సమ్ లీడ్ రోల్స్. ఎస్ ఖచ్చితంగా. అండ్ రాకేష్ గారు, ఓవరాల్గా నేను స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినట్టు ఎందుకు ఇది పల్లెటూరి స్టోరీలు లవ్ స్టోరీలు ఇలా చాలా వచ్చాయి, ఎందుకు ఇది డిఫరెంట్ అంటారు? ఎందుకు ఇది డిఫరెంట్ అంటే ఇందులో అన్నీ ఉన్నాయి, ఒక ఎమోషన్ ఉంది, ఒక ఊరికి కావాల్సిన కథ ఉంది, ఒక ప్రేమ ఉంది, కోపం ఉంది, తాపత్రయం ఉంది, అన్నిటికీ పడాల్సిన కష్టం ఉంది. అల్టిమేట్గా నా గోల్ ఉంది ఈ సినిమాలో, డెఫినెట్గా అది మీకు అందరికీ నచ్చుతుంది, మీరు కూర్చుంటే మీరే కనపడతారు అందులో. Yes.
అదొక్కటి చాలు నిజంగా, ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే మూవీ హిట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వాలి అండ్ ఇంకా ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మంచి మంచి సినిమాలతో ఆ ముందుకు రావాలి, ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 22 కేసీఆర్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు బి6.